హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఏపీ ఎఫ్ఎస్ సేవ తెలుగు ఛానల్. లాస్ట్ వీడియోలో టర్మ్స్ ఆఫ్ పేమెంట్ అంటే ఏంటో తెలుసుకున్నాం. టర్మ్స్ ఆఫ్ పేమెంట్కి సంబంధించి పేమెంట్ టర్మ్ని క్రియేట్ చేసాం. క్రియేట్ చేసిన పేమెంట్ టర్మ్ని వెండార్ అకౌంట్కి అసైన్ చేసాం. అండ్ ఒక వెండార్ ఇన్వాయిస్ని పోస్ట్ చేసాం ఈ పేమెంట్ టర్మ్ని యూజ్ చేస్తూ. అండ్ ఈ వీడియోలో క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ సంబంధించి ఒక జీఎల్ అకౌంట్ క్రియేషన్, అసైన్మెంట్ ఆఫ్ అకౌంట్ ఫర్ ఆటోమేటిక్ పోస్టింగ్, అంటే క్రియేట్ చేసిన ఈ క్యాష్ జిఎల్ అకౌంట్కి సంబంధించి ఆటోమేటిక్ పోస్టింగ్ సంబంధించి అసైన్ చేస్తాం. అండ్ దీని తర్వాత అవుట్ గోయింగ్ పేమెంట్ చేస్తాం. సో దీనికి సంబంధించి ఈరోజు తెలుసుకుందాం. సో క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్కి సంబంధించి జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలి. జిఎల్ అకౌంట్ క్రియేషన్కి సంబంధించి డీకోడ్ FS00. సో ఈ క్యాష్ డిస్కౌంట్ అనేది మనకి ఇన్కమ్స్లోకి వస్తుంది. సో ఇన్కమ్ సంబంధించి మనం ఇచ్చిన నెంబర్ రేంజ్ 4 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ 4 lakhs అనేది అవైలబుల్గా ఉందో లేదో చెక్ చేద్దాం. క్రియేట్ ఒక్కుదాం. ఓకే, అవైలబుల్గా ఉంది. దీన్ని మనం ఇన్కమ్స్లో పెడతాం. సో ఇన్కమ్స్ అనేది మనకి పిఎల్ అకౌంట్లో వస్తుంది. షార్ట్ టెక్స్ట్ క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్, క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్, కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, సార్ట్కి 001. సో ఈ సార్ట్కి అనేది దేనికి అంటే ఆల్రెడీ చెప్పాను. అసైన్మెంట్ నంబర్, నంబర్ రేంజ్ అంటే పోస్టింగ్ డేట్ ద్వారా దీన్ని సార్ట్ చేయాలా, అంటే ఒక ఆర్డర్లో పెట్టడానికి అన్నమాట. ఓకే, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ట్యాబ్లోకి వెళ్ళి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ని జనరల్ డేటా అంటే 001 జనరల్లో ఉంచుకుంటాం. అండ్ సేవ్ చేస్తాం. ఈ క్రియేట్ చేసిన ఈ జిఎల్ని మనం ఆటోమేటిక్ పేమెంట్కి సంబంధించి అసైన్ చేస్తాం. సో దానికి సంబంధించి టీకోడ్ OBXU. ఒకవేళ పాత ద్వారా వెళ్దాం అనుకుంటే చెప్తాను /NSPRO SAP రిఫరెన్స్ IMG ఫినాన్షియల్ అకౌంటింగ్ అకౌంట్ రిసీవబుల్స్ అకౌంట్ పేయబుల్స్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అవుట్ గోయింగ్ పేమెంట్స్ గ్లోబల్ సెట్టింగ్స్, డిఫైన్ అకౌంట్ ఫర్ క్యాష్ డిస్కౌంట్, రిచార్ట్ ఆఫ్ అకౌంట్ అడుగుతుంది, పోలో అని ఇస్తాం. పోస్టింగ్ కీస్ ఇక్కడ ఏ అకౌంట్ నెంబర్ అయితే మనం క్రియేట్ చేసామో ఆ అకౌంట్ నెంబర్ని ఇస్తాం క్యాష్ డిస్కౌంట్కి సంబంధించి 4 lakhs. ఓకే, సేవ్. సో క్యాష్ డిస్కౌంట్ అనే జిఎల్ అకౌంట్ని మనం ఇందులో అసైన్ చేస్తాం. ఇప్పుడు నిన్న క్రియేట్ చేసిన ఇన్వాయిసెస్కి ఈరోజు అవుట్ గోయింగ్ పేమెంట్ చేద్దాం. సో అవుట్ గోయింగ్ పేమెంట్కి సంబంధించి టీ కోడ్ F-53. సో మనం డేట్ 20th అనిద్దాం. అండ్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమౌంట్. మనం నిన్న 50,000 అమౌంట్ ఇచ్చాం. సో మనం ఇన్ టైంలో పే చేస్తున్నాం, అంటే ఈ 14 డేస్ లోపల పే చేస్తున్నాం కాబట్టి 5% డిస్కౌంట్ మనకు వస్తుంది. ఎంతైతే డిస్కౌంట్ వస్తుందో ఆ డిస్కౌంట్ని తీసేసి మిగిలిన అమౌంట్ పోస్ట్ చేయాలి. సో
2500 నాకు తెలిసి డిస్కౌంట్ వస్తుంది, సో అది తీసేస్తే 47500 అండ్ వాల్యూ డేట్ 2012. టెక్స్ట్ వెండార్ పేమెంట్ అకౌంట్ అంటే వెండార్ అకౌంట్ ఏదైతే ఓపెన్ ఐటెంలో ఉందో మనం ఇన్ఫోసిస్ ఇచ్చాం అండ్ ప్రాసెస్ ఓపెన్ ఐటెం డేట్ చెక్ చేసుకోమంటుంది ఒకసారి. ఓకే, ఒక డిజేబుల్ చేస్తాం, నిన్న రెండు పేమెంట్స్ చేసాం సో ఒక డిజేబుల్ చేసాం, ఆ మిగిలిన దానికి ఇప్పుడు పేమెంట్ చేస్తాం. సో నాట్ అసెంట్ ఫీల్డ్ 00 చూసుకోవాలి. ఓకే, నాట్ అట్ అసెంట్ ఫీల్డ్ 00 ఉంది. సో డాక్యుమెంట్ సిమ్యులేట్ సో ఇక్కడ మీరు చూస్తే ఆటోమేటిక్గా ఈ 4 lakhs అనేది ఇక్కడ మీకు కనబడుతుంది క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అని. ఈ బ్లూ ఐటెం మీద క్లిక్ చేస్తాం అంటే దీనికి సంబంధించి నరేషన్ ఏదో ఇవ్వాలి, అంటే టెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్. డాక్యుమెంట్ పోస్ట్ సో డాక్యుమెంట్ 140 వాజ్ పోస్టెడ్ అండ్ కంపెనీ కోడ్ పోలో ఉన్నాడు. సో దీంతో మన అవుట్ గోయింగ్ పేమెంట్ కంప్లీట్ అయింది అండ్ బ్యాలెన్స్ ఉన్న ఆ ఇంకో అమౌంట్ కూడా పే చేద్దాం సేమ్ డేట్. బ్యాంక్ ఛార్జెస్ ఎల్లో వాల్యూ డేట్ టెక్స్ట్ వెండార్ పేమెంట్ ప్రాసెస్ ఓపెన్ ఐటెం డాక్యుమెంట్ సిమ్యులేట్ ఈ క్యాష్ డిస్కౌంట్ సంబంధించి టెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్. ఓకే, డాక్యుమెంట్ పోస్ట్ డాక్యుమెంట్ 1404 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ పోలో. ఓకే, సో ఈ వీడియోలో క్యాష్ డిస్కౌంట్ క్రియేషన్కి సంబంధించి జీల్ అకౌంట్ అసైన్మెంట్ ఆఫ్ అకౌంట్స్ ఫర్ ఆటోమేటిక్ పోస్టింగ్ అవుట్ గోయింగ్ పేమెంట్కి సంబంధించి తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో హౌస్ బ్యాంక్ సంబంధించి తెలుసుకుందాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.